जय गुरुदाता जय सैरमण स्वामी गारु तम दर्शन तम आशीस चाल आनंददायक महात्म मन भारत देश ऋषि संप्रदाय महात्म मंदिर महात्म నడవాడినటువంటి మన ఈ పుణ్య భూమిలో భారతదేశంలో మీలాంటి మహానీయులు ఇలా దేశ సంచారం అది చేస్తూ మాలాంటి భక్తులందరికీ కూడా తెలిసిన భాగ్యం కలగజేస్తున్నారండి. చాలా సంతోషం. అయితే మీరు ఈ యొక్క ఆధ్యాత్మ మార్గంలో ఈ ధ్యాన మార్గంలో ఏ మార్గంలో మీరు ప్రయాణం చేశారు చేస్తున్నారు? నాదంతా ఒకటేనా, నా గురువు సద్గురు అనేది నాకు చిన్నప్పటి నుంచి మొదటి నుంచి ఆ మార్గం కావాలని కోరుకున్నాను అయ్యా. దాని కారణంగా మరి నా జిజ్ఞాస తగినట్టుగా సాయినాథుడు దొరకటం, సాయినాథుడి మార్గం దొరికింది, ఆ నామం దొరికింది, కొంతమంది ద్వారా నాకు ఆ రూపం నాకు అందటం, ఇంకా ఆ రూపాన్ని ఆశ్రయించి నామాన్ని పట్టుకుని ఇంకా అదొక తపస్సుగా తీసుకుంటే గత 45 ఏళ్లుగా సాయే నాకు మొత్తం సర్వస్వం. ఆ తపస్సుగా తీసుకుని నేను జీవిస్తూ ఉంటే ఎన్నో మలుపులు ఎన్నో ఇది చివరికి ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఈరోజు ఒక సాధువుగా ఒక సన్యాసిగా మారే ఆ అదృష్టం ఆ పరంపరలో నాకు స్థానం దొరికి గురు పరంపరలు నన్ను అనుగ్రహించటం ఇలాగ నేను జీవిస్తున్నాను జరుగుతుంది. చాలా సంతోషం స్వామి. హిమాలయ ప్రాంతాల్లో తమరు ఎక్కడెక్కడ సాధన చేశారండి? అది హిమాలయాలు నాకు చెప్పాలంటే పూర్తిగా నా జీవితంలో 3 వంతులు హిమాలయాల్లోనే గడిచింది అయ్యా. సో ముఖ్యంగా ఉత్తరాఖండ్ ఏరియా చార్ధామ్ ఉత్తరాఖండ్ గంగోత్రి నాకు బాగా, గంగోత్రి పైన తపోవనం, తపోవనం పైన మనం ఆ పక్కకు వెళ్తే అక్కడ భోజివాస అని ఒకటి ఉంది, అక్కడ నేను ఎక్కువ గడపటం, ఆ తపోవనంలో ఉండటం, ఇవన్నీ నాకు జీవితాన్ని మలుపునిచ్చాయి. ఇంకా అది కృప పూర్వజన్మ సుకృతం. కైలాసయాత్ర, కైలాసం వెళ్లాలనుకోవటం ఒకసారైనా వెళ్లాలనుకునేవాడిని అప్పుడు చిన్నప్పుడు, అది అనుకోకుండా జరిగింది. అది ఇప్పటికి మరి గురుకృప 12 సార్లు వెళ్లటం, అక్కడ ప్రదక్షిణ చేయటం, అక్కడ గడపటం, అది ఒక రకమైంది. 12 సార్లు అయింది యాత్ర చేసుకుని వెళ్లి రావటం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా గురుకృప సాయినాథుడు అనండి, మన పరంపర దత్త పరంపరలో సన్యాసం తీసుకున్నాను. విఠలానంద సరస్వతి మహారాజు వారి ఆ చరణాల దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒక స్థితిని ఆయన ద్వారా పొందటం, అవధూతల మార్గంలో నడుస్తూ ఎక్కడ ఎవరున్నా అవధూతల దగ్గరికి వెళ్ళటం అనేది నాకు ఒక మొదటి మెట్టు మార్గం. అదే దొరికింది, అది భరద్వాజ గారు వేసిన బీజం నాలో, నాన్న ఇలా వెళ్తూ ఉండరా నువ్వు మంచిదేని చెప్పటం. ఆ మార్గంలో వెళ్తే చివరికి విఠల్ బాబా దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సన్యాస దీక్ష తీసుకుని కాశీలో ఆయన నాకు సన్యాసం ఇప్పించటం.